పోతాను. అని గారు, మీరు అధికారంలోకి వస్తే నెక్స్ట్ 5 ఏళ్ళు ఏం చేయబోతున్నారు, మీ ప్రయారిటీస్ ఏంటి అని నియోజకవర్గ ప్రజలు అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ నా ప్రయారిటీ ఇల్లు లేని వ్యక్తులకి ఇండ్లు టిట్కో ఇండ్ల ద్వారా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో డీకేట్లు ఇండ్లు కట్టుకొని వాళ్ళకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఉండొచ్చు, విఆర్ఓలు వచ్చు, ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రం ఇవ్వరు, దాన్ని తీసిచ్చి వాళ్ళకి అందుబాటులో తేవుతాం. రెండోది మేజర్గా యూత్, యూత్కి ఇక్కడ ఉద్యోగాలు లేదు, యూత్కి ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పాకాల మండలంలో ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రాత్రిలో 24 అవర్స్ డాక్టర్ అందుబాటులో లేరు. దాన్ని తెస్తూ పాకాల మండలాన్ని అభివృద్ధి చేయాలి. మఠం ల్యాండ్స్ ఎవరెవరు ఆక్యుపై చేసుకున్నారో ఆ మఠం ల్యాండ్స్ అంతా రిటర్న్ చేసి అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి హబ్బు తెచ్చి పెడతాను. ప్రజలకి ఎక్కడ రౌడీజం లేకుండా, చంద్రగిరి నియోజకవర్గంలో రౌడీజం లేకుండా, ఈ ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, రెడ్ శాండ్ మాఫియా, గంజాయి మాఫియా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కొట్టుకుంటారు కానీ బ్యాక్ ఎండ్ లో అందరూ కలిసి ఉంటారు. అక్కడే స్ట్రాటజీస్ వేయాలంటే ఖచ్చితంగా 100% మనసా వాచకరమున ఎవరైనా ఫైట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లేవు ఇక్కడ ఈ జిల్లాలో. అందుకనే టీడీపీ పదే పదే ఫెయిల్ అవుతూ ఉంది కొన్ని నియోజకవర్గాల్లో అనేది తెలియదు. నా బ్లడ్, నా రక్తం పసుపు. విజయానంద్ రెడ్డి అనే వ్యక్తి నాకు లారీలు ఉండింది, లారీలు ఉండేటప్పుడు పక్క షెడ్కి వచ్చేవాడు, ఆ విధంగా పరిచయం. 2020లో పార్టీలో కూడా ఒక చిన్న ఒక వార్ ఒక వ్యక్తి అడిగితే ఆ రోజు నుంచి ఈరోజుకి ఎదురు కడపని అడగల. నాకు ప్రత్యర్థులు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొందరు ప్రత్యర్థులు నా ఎదుగుదలని ఓర్చలేని వ్యక్తులు చెప్పే వ్యక్తి. నేను కాణిపాకంలో ప్రమాణం చేసేదని సిద్ధం. విజయానంద్ రెడ్డి అనే వ్యక్తి ఉండొచ్చు, ఏ వ్యక్తికి కానీ నేను సాయం చేయలే. ఈరోజు మొన్నటి వరకు నేను 1 సంవత్సరం ముందు వరకు నేను చిత్తూరు టికెట్ అడిగాను. నాకు చిత్తూరు టికెట్ ఇచ్చుంటే ఈరోజు నేను ప్రత్యర్థి అయి ఉంటాను, నేనే అతను చూసుకుంటాం. నా కుమారుడికి పెళ్లి జరిగితే సుమారు 50 మంది వచ్చారు. ఒక్క వైసీపీ వ్యక్తికి కూడా నేను వెడ్డింగ్ కార్డు ఇవ్వలే. నా పార్టీలో ఉండి బయట పోయిన మా బంధువులకు కూడా ఇవ్వలే. నా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి పోయిన బయట వ్యక్తులు కూడా ఒక వెడ్డింగ్ కార్డు ఇవ్వలే. విజువల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక వైసీపీ కార్యకర్త అదే బహిరంగ వేదికల్లో కలవట్లేదు, దాన్ని ఎవరు కాదనట్లేదు. సో ఇంకొకటి, ముఖ్యంగా పులవర్తి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దగ్గర వ్యక్తి. సో ఇది ఇక్కడే కాదు, విజయవాడలో కూడా నడుస్తున్న డిస్కషన్. మీకు చెప్పాను కదా, ఒక వర్గం నా ఎదుగుదల లేకుండా వాళ్ళు నా పైన పెట్టింది, పార్టీ గమనించింది. పెద్దిరెడ్డి నాకు అయితే నాకు వారు ఎందుకు 60 కోట్లు పెనాల్టీ వేస్తారు, 50 కోట్లు నా ఫ్యాక్టరీ ఎందుకు 4 కోట్లు వేస్తారు? ఇంటీరియర్ ఆర్డర్ తెచ్చుకున్నా, ఫ్యాక్టరీలు మూసేసా. పెద్దిరెడ్డికి సంబంధించి లోపాయ్ గారు మాట్లాడుతూ ఉండేది, లేదా తిరుపతి కరుణాకర్ రెడ్డి గారితో లోపాయ్ గారు మాట్లాడేది, లేదా చెవిరెడ్డితో మాట్లాడేది, లేదా రోజా గారితో మాట్లాడేది, లేదా మధుసూదన్ రెడ్డి మాట్లాడేది. వ్యక్తులు అందరూ బాగుండరు. హైదరాబాద్లో కూర్చొని ఇళ్లలో భోజనాలు పెడతా ఉన్నారు, హైదరాబాద్లో కూర్చొని టిఫిన్లు పెడుతున్నారు. వాళ్ళు నా ఎదుగులను ఓర్చుకోలేకుండా నా పని చేసే కుట్ర. నేను కాణిపాకం కూడా ప్రమాణం చేస్తా, నా జీవితంలో పెద్దిరెడ్డి గారితో నాకు కనపడింది ఎదురుగా 2 సార్లు. మీరు ఎవరినైనా అడగండి, నేను ఎదురు చెప్తాను 3 సార్లు అండి. నా భార్య, నా కొడుకు నేను కలిసి హైదరాబాద్కి మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశారు, రేణిగుంట ఎయిర్పోర్ట్లో. ఓడిపోయినాక బొజ్జల సుధీర్ రెడ్డి గారు, నేను, హేమాంబరావు అని ఒక ఫ్రెండు, ఈ ఆర్సీ పురాణం సంబంధించిన ప్రియాంక అని మేము ఎయిర్పోర్ట్లో ఆ రోజు కలిసాం. ఇంకొకసారి ఎయిర్పోర్ట్లో పోతా ఉంటే హైదరాబాద్ పోతే కలిసాం. అంటే దండం అంతే, ఏం బా అంతే. ఎవరైనా ఆడతాను నేను నిజాయితీగా, నిక్కర్సుగా నేను తలెత్తుకుని ఎగరేస్తా. వైసీపీ నాయకులకి నేను అడ్జస్ట్ అయితే నేను ఈరోజు కూడా పార్టీ వదిలేసి వెళ్ళిపోతాను. చంద్రబాబు నాయుడు గారు నా పైన ఉంచిన నమ్మకం, నన్ను నమ్మిన నారా లోకేష్ గారు నాకు ముఖ్యం. నా నమ్మకాన్ని నేను పోగొట్టుకోను. పార్టీ ఏం చెప్తే ఆ విధంగా వెళ్తాను. పార్టీ సిద్ధాంతం నా సిద్ధాంతం. నా రక్తం పసుపు, నా కులం పసుపు, నా కులాలు ఉండదు. నేను ఆ విధంగా వెళ్తాను. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు నాకు 2వ సారి ఇచ్చారు, బిగ్ టీవీ ద్వారా ఇచ్చి నాకు ఆపర్చునిటీ మర్చిపోలేంది. నేను మళ్ళా చెప్తాండా, ఆఫ్టర్ గెలిచినాక 1 ఇయర్లో ఇదే బిగ్ టీవీని పిలిపించి మిమ్మల్ని చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేశానో, గతంలో ఏ విధంగా ఉంది చంద్రగిరి నియోజకవర్గం, ఇప్పుడు ఏ విధంగా ఉంది చూపిస్తా. చంద్రగిరి కోట, రాయల కోట పైన జెండా ఎగరేసేది నా లక్ష్యం. నా నమ్మకాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, మా పెద్ద ఆయన గారికి కానీ, మా చిన్నాయన గారికి నేను నమ్మకంగా ఉంటా. ఆ ఎదుగుదలకి నన్ను అనగదక్కల వ్యక్తులు కూడా దేవుడు కలియుగ దైవం, నేను నమ్మే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, నా సాయిబాబా చూసుకుంటాడు కాబట్టి నేను పట్టించుకోను. థ్యాంక్ యూ.